हाई फ्रेंड्स वीडियो शारी ब्लौज पीस की रोड वैपला बॉर्डर वी डिजन वैपक मन लाइन मेन पीस की ये विधा जॉइंटी अने चुद చూడండి నేనైతే ఇక్కడ లైనింగ్ ని ముందుగానే కట్ చేసి పెట్టేశానండి ఇప్పుడు ఈ లైనింగ్ ని పక్కన పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ ని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనకి రెండు వైపులా కూడా బార్డర్ ఇచ్చున్నారండి ఒక వైపున పెద్ద బార్డర్ ఇచ్చారు ఇంకొక వైపున చిన్న బార్డర్ ఇచ్చారు అలాగే ఇప్పుడు డిజైన్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి పీకాక్ డిజైన్ ఇచ్చున్నారండి ఈ డిజైన్ వచ్చేసి మనకి ఇటు వైపు నుంచి వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ హ్యాండ్స్ ని ఇక్కడ తీసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి మీరు అలా చెక్ చేసుకోకుండా ఇటు వైపు నుంచి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అలా తీసుకున్నారు అనుకోండి అప్పుడు మీకు ఈ డిజైన్ అనేది తిరగబడుతుందండి ఎప్పుడైనా సరే మనకి డిజైన్ అనేది ఒకే వైపుకి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అప్పుడు లైనింగ్ ని మెయిన్ పీస్ కి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇటు వైపున హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఒకే వైపు ఉండేలా చూసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు కూడా మనం లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం లైనింగ్ ని ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఇలా ఒకే వైపుకి వచ్చేలా చూసుకొని ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఈ మెయిన్ క్లాత్ ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి అంటే మనం లైనింగ్ ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ ని స్ట్రైట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ ని కూడా ఈ విధంగా స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి అదే మనం లైనింగ్ ని క్రాస్ గా కట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ ని కూడా క్రాస్ గా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా లైనింగ్ ని క్రాస్ గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో వచ్చేసి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి చూసారా షేప్ బెల్ట్ ని కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా మనం లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేసుకున్న తర్వాత మీరు లైనింగ్ ని మెయిన్ పీస్ ని మిషన్ మీద అయినా జాయింట్ చేసుకోవచ్చు లేదంటే మిషన్ తో పని లేకుండా గమ్తో అయినా జాయింట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిషన్ తో పని లేకుండా గమ్తోనే జాయింట్ చేస్తున్నానండి ఈ గమ్తో ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ని ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం మెయిన్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకోవాలి అంటే ఇది వచ్చేసి రాంగ్ సైడ్ వైపు అన్నమాట ఇప్పుడు లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ని పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి మనకి ఈ గమ్ బాటిల్ వచ్చేసి 17 రూపీస్ అలా పడుతుందండి ఒక బాటిల్ తీసుకున్నాము అంటే మనకి చాలా అంటే చాలా బ్లౌజెస్ కి వస్తుందండి ఇప్పుడు ఈ గమ్ బాటిల్ తోటి ఫస్ట్ లైనింగ్ చుట్టూ కూడా డాట్స్ పెట్టేసుకోవాలి చూడండి ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ చివరన ఈ విధంగా డాట్స్ పెట్టేసుకోవాలి చూడండి మీరు డాట్స్ పెట్టుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ తో ఇలా ఒకసారి ఫ్రెష్ చేసుకోవాలి అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో అక్కడ ఇలా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ చేసేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు వైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టేసుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి
ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ బాక్స్ తో ఇలా ఐరన్ చేసుకోవాలి। ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ కి వెంటనే జాయింట్ అయిపోతుంది। ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి ఇలానే ఒక 5 నిమిషస్ ఉంచాము అంటే మనకి లైనింగ్ వచ్చేసి మెయిన్ పీస్ కి నీట్ గా జాయింట్ అయిపోతుంది। మీరు ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు లో హీట్ లో పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి। చూసారా మనకి లైనింగ్ మెయిన్ పీస్ జాయింట్ అయిపోయింది। ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి। చూసారా ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం। చూడండి ఫ్రంట్ పార్ట్ ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి। మన లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు కూడా పక్కపక్కనే వచ్చేలా చూసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి। ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి। ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి। చూసారా ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది। ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా బార్డర్ వచ్చినప్పుడు గమ్తో జాయింట్ చేసుకోకూడదండి, మిషన్ మీదే స్టిచ్ చేసుకోవాలి। అలాగే ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా శారీలోని బ్లౌజ్ పీస్ కి రెండు వైపులా కూడా బార్డర్ వచ్చి డిజైన్ ఈ విధంగా ఒకే వైపుకి వచ్చినప్పుడు మనం లైనింగ్ ని మెయిన్ పీస్ కి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।